గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్. క్యారెట్ కు 4000 రూపాయలు తక్కువ. మేము ఇచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. మాస్టర్ గారు శేఖర్ మాస్టర్ కి శిష్యరికం ఇచ్చినప్పుడు కూడా ఆయన మీతోను కూడా ఎన్నోసార్లు అన్నారు. ఆయన అలాగే ఆయన కొన్ని ఇంటర్వ్యూస్లలో కూడా చెప్పడం జరిగింది, శేఖర్ మాస్టర్ నా శవం దగ్గరికి రావద్దు, నన్ను వాడు ముట్టొద్దు అని చెప్పేసి వాడు అనే మెన్షన్ చేశారు. ఎందుకు అట్లా అంటే ఏమైంది వాళ్ళిద్దరి మధ్యలో? అంటే అది మనకు తెలియదు మేడం, ఎందుకంటే వాళ్ళ జర్నీ ఓల్డ్ చాలా పాతది కదా, అది నాకు తెలియదు. ఆ మాట అయితే అన్నాడు కానీ నేను కూడా చూసిన వీడియో, అది ఎంతవరకు ఉన్నా కూడా గురువుకి శిశువుకి మామూలు అవన్నీ గొడవ పడుతుంటారు, మామూలు మళ్ళీ కలుస్తుంటారు. అయినా ఇప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా సరే నా మాస్టర్ రాకేష్ మాస్టర్ గారు అని అంటారు, శేఖర్ మాస్టర్ గారు. అది నో ప్రాబ్లం. సో లాస్ట్ మీతో కాల్ ఎప్పుడు మాట్లాడారు ఆయన? లాస్ట్ వచ్చేసి నాకు విజయనగరం నుంచి వచ్చిన తర్వాత ఒక 2 డేస్కి నాకు కాల్ చేసినారు మేడం. ఏంటన్నా బాగున్నావు అన్నాడు, బాగున్నావు మాస్టర్ అన్న అన్న తర్వాత నాకు వాయిస్ ఎంబడే, అంటే నాకు చూసి చూసి ఆయన వాయిస్ ఎంబడే చేంజ్ అవుతాయి కదా, నాకు డౌట్ వస్తుంది కదా మేడం, నాకు డౌట్ వచ్చింది. అన్నప్పుడు ఏంది మాస్టర్ మీ వాయిస్ ఏదో డౌట్ చేంజ్ వేరే వస్తుంది అది అని చెప్పేసి అన్న, ఏం లేదు నాన్న కొంచెం వాంతులు అవుతున్నాయిరా అది అన్నాడు. అంటే వాయిస్ లో తేడా అయితే మీరు ముందే అబ్జర్వ్ చేసి? అబ్జర్వ్ చేసిన నేను, అబ్జర్వ్ చేసి నేను అన్న ఆడికి మాస్టర్ నేను రావాలన్నా ఇక్కడ హైదరాబాద్కి అంటే వద్దులేనన్నా కొంచెం మామూలు వాంతులు అవుతున్నాయి లేరా, అంటే నేను నాకు ఏం కాలేరా అనే విధంగా, అంటే నేను కూడా నాకు నాకు ధైర్యం వచ్చిందన్నమాట. ఆయన ఓకే రానా నింటి కూడా నేను వచ్చిండేవాడిని, పక్కన ఉండేవాడిని. ఆయన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలన్నా నేను చూసుకునేవాడిని. అంటే నాకు డబ్బు లేకపోవచ్చు కానీ ఒక ధైర్యం లాగా ఉంటుంది మేడం నేను ఉంటే అతను మాస్టర్ గారికి. ఓకే, సో మీరు ఒక 5 ఇయర్స్ నుంచి ఆయనతో రిలేషన్లో ఉన్నారు సార్తోని, సో ఆయన ఎలా ఉండేవారు అంటే ఫ్యామిలీ ఎప్పుడో దూరం అయిపోయింది, అటు కొడుకు పట్టించుకోకుండా, ఇటు భార్య పట్టించుకోకుండా, అటు శిష్యరికం చేసిన శిష్యులు పట్టించుకోకుండా, ఒక అనాథలాగా ఆయన ఆశ్రమాలకు వెళ్ళి ఉండడం ఇదంతా చేయడం జరిగింది. సో దాని గురించి మీరేమంటారు? అంటే ఆశ్రమం అని కాదు మేడం, నేను అడిగిన ఒకసారి అదే అడిగిన, ఎందుకు ఆశ్రమంలో ఉన్నారన్న మాస్టర్ ఎందుకు ఇక్కడ ఇలా ఉన్నారంటే, నాన్న నాకు ఈ వాతావరణం అంటే ఇష్టం, ఇది నాకు ఈ కొండల ప్లేస్ అంటే గాలి వాతావరణం అంటే నాకు కొంచెం బాగా ఇష్టము, అందుకని నాకు అక్కడ గోలగోల ఉంటుంది అని చెప్పేసి కృష్ణానగర్కి వెళ్ళి నేను అక్కడ ఉండబుద్ది కాకనే ఇట్లా వచ్చేసి అని చెప్పిన అన్నాడు మేడం. వాళ్ళ ఫ్యామిలీతో కూడా అన్నాడు రాకేష్ మాస్టర్. లాస్ట్ విజయనగరం ఉన్నప్పుడు ఒక్కసారి నేను భోజనం చేసి నా ఫ్యామిలీతో నేను చనిపోతే బాగుంటుంది అన్నాడు. ఓకే, కోరిక అది తీరిందా? తెలియదు, చివరి కోరిక అయినది అదే అనుకుంటా. అదే మేడం, అదే మాట్లాడాడు. ఓకే, అంటే మీతోని రాకేష్ మాస్టర్ ఏమన్నా మాట్లాడినప్పుడు ఆయన ఎప్పుడన్నా మెన్షన్ చేశారా, అరే నాకు ఇది ఇదొకటి చివరి కోరిక ఉందిరా, ఇదొక్కటి అయితే కానీ చనిపోయినా పర్వాలేదు? ఇదే మేడం, ఇందాక నేను అన్నాను కదా అదొకటి నా ఫ్యామిలీ తోటి నేను బోన్ చేసి చనిపోవాలి. ఓకే, ఆ మాట అన్నాడు, ఇలా జరిగిపోయింది. ఓకే, అంటే ఆయనకి ఆయన అనుకున్న ఆ ఒక్క చివరి కోరిక కూడా ఆయనకి అవ్వకుండా సంఘటన జరిగింది. అంటే తెలియదు కదా మేడం మనకి, అంటే దేవుడు స్టడన్ గా తీసుకుపోతాడు మనం, అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము ఎవరు. అంత ఫిట్నెస్ మనిషి బాడీ బాగా ఫాస్ట్ ఉంటది అన్నమాట, స్టడన్ గా ఇలా జరిగిపోతే ఎవరే ఊహించలేరు అది. కానీ ఇంకోటి నేను మార్నింగ్ యాక్చువల్లీ మార్నింగ్ చూసా వీడియో, నైట్ పోస్ట్ చేశారంట ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ లో, ఆయన సెల్ఫ్ గా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో నేను నాకు వామిటింగ్స్ అవుతున్నాయి, నా జీవితంలో నాకు ఫస్ట్ టైం వాడదే బదులు నాకు ఏం కాదు అనుకుంటే ఒక వీడియో చూసాను. అదే మేడం, ఇప్పుడు ఆ వీడియో తీసినారు కదా, ఇంకా నాకు ఆ టైంలోనే నాకు ఫోన్ చేసినాడు అనుకుంటా. రాకేష్ మాస్టర్ గారికి ఇప్పుడు అంటే స్టోరీ పెట్టడము లేదా స్టేటస్ పెట్టడము అలవాటు లేదా సార్ కి? లేదు మేడం, యూట్యూబ్ లో కూడా తీసుకోలేదు. కానీ నన్ను అడిగినాడు నాన్న యూట్యూబ్ లో ఎట్లా అప్లోడ్ చేయాలో వీడియో అని చెప్పేసి, నేను అన్న మాస్టర్ కి నేను వాట్సాప్ లో ఉంది మొబైల్లో అంటే స్క్రీన్ షాట్ కొట్టి సార్ పని ఇట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అని చెప్పేసిన తర్వాత సరే చేసి చేసేసుకుంటలేను అన్న అది అన్నాడు. అంతే, అవే మాటలు నాతో లాస్ట్ మాటలు, ఇంకా బాగున్నావా మంచిగా ఉండు పైన. సో ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు కదా ఆయన చివరి కోరిక ఒకటి ఉండిపోయింది అని చెప్పేసి, మరి ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీకి మీరు వెళ్ళి చెప్పడం ఏమైనా జరిగింది? వాళ్ళ మా భార్యకు కానివ్వండి లేదా వాళ్ళ చరణ్కి కానీ? అంటే నాకు టచ్ లేదు మేడం, అంటే ఫ్యామిలీతో మా అంటే ఫోన్ నెంబర్స్ కానీ ఎంతవరకు ఉన్న కూడా మాస్టర్ దగ్గరకు ఎంతవరకు ఉన్న కూడా అక్కడ నాకు అసలు తెలియదు అక్కడ, లేకపోతే నేను ఫోన్ చేసి ఇట్లా పని ఇలా అంటున్నాడు మేడం ఇలా అంటున్నాడు చరణ్. చరణ్ పరిచయం ఉండే మేడం, టచ్లో ఉండే, కొంచెం ఒకసారి కొంచెం గొడవ అంటే గొడవ ఏం కాదు,
రాకేష్ మాస్టర్ కి నాకు అప్పుడు కొంచెం గొడవలు జరిగినాయి అది అని చెప్పేసి అంత కొంచెం ఇంత జరిగితే ఇంత ఇంత చేస్తారన్నమాట యూట్యూబ్ వాళ్ళు. అంటే ఇప్పుడు సత్య మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్ మొత్తం మా 11 డేస్ కి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ అన్ని వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇన్ని రోజులు జనాలలో ఏమీ చెయ్యకుండా ఇప్పుడు వచ్చి చనిపోయిన తర్వాత అన్ని చేయడము, ఇప్పుడు పబ్లిసిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా కొంతమంది వార్తలు అయితే వస్తున్నాయి. అందులో ఎంత వాస్తవం? ఆయన బతుకున్నప్పుడు చేశారా శేఖర్ మాస్టర్? నేను అనుకుంటున్నా మేడం, ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారు అంటే ఇప్పుడు ఒక సీనియర్, ఇప్పుడు వాళ్ళందరూ జూనియర్స్ కదా. అంటే మేబీ నాకు తెలిసి భయపడిండొచ్చు, భయపడుతుండొచ్చు. అంటే మాస్టర్ గారికి నేను ఇలా చెప్పడం ఏంది, నేను ఇస్తా డబ్బులు అని చెప్పడం ఏంది అని వాళ్ళు భయపడి ఉండొచ్చు, సత్య మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ గారు కానీ. ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు నా ఇప్పుడన్నా నేను తీర్చుకోవాలి నా గురువు. అంటే అది గురువుకి, అంటే ఇప్పుడు మనం ఇస్తాం కదా ఒక యాజ్ ఎ టోకెన్ ఆఫ్ లవ్ గా మనం మన గురువులకు ఇవ్వాలి అనుకుంటాము, అయితే అట్లా ఇస్తున్నారా అని అనుకోవచ్చా మనం? అదేం లేదు మేడం. అంటే శిష్యుడిగా నేను ఇవ్వాలి, ఇంకా గురుదక్షిణ అని అనుకోవచ్చా దీన్ని వాళ్ళది? గురుదక్షిణ అనేది లేదు. లేదు మేడం, తెలియదు నాకు, అంతగా తెలియదు. మీకు వాళ్ళ ఎక్కువ వాళ్ళ టచ్ లేదు. ఏదో గురువు కదా అనే దాంతో నేను చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అంటే వాళ్ళ ట్రావెల్ చాలా రోజులు ఉంది కదా మేడం. ఓకే, ఇప్పుడు లాస్ట్ విజయవాడలో వైజాగ్లో చేసిన షూట్ ఏదైతే ఉందో అది చాలామంది రాకేష్ మాస్టర్ ఫ్యాన్స్ అన్నారు, అవసరమా సార్ మీకు ఈ షూట్ వెళ్ళడము, ఎంత మీరు యూట్యూబర్స్కి సపోర్ట్ చేస్తా అన్నా కూడా అవసరమా ఈ షూట్ అని చెప్పేసి కొంతమంది ఆయన ఫ్యాన్సే కమెంట్స్ చేశారు. ఎందుకంటే ఆయన ఏదో మోటివేషనల్గా మాట్లాడుతూ ఉన్నాడు వీడియోలో, సార్ ఏదో మాట్లాడితే పక్కన వీళ్ళు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు, స్వాతి నాయుడు అండ్ అలాగే అగ్గిపెట్ట ఆయన ఆయన వాళ్ళిద్దరిది వాళ్ళది వాళ్ళకే ఉంది. సో ఆ వీడియో మీరు చూశారు కదా మొత్తం, సో మీరు కాల్ చేసేమన్నా చెప్పారా సార్కి? చూడలేదు మేడం. ఏది మేడం? మళ్ళీ వైజాగ్ లో వీడియో చేసింది సార్ వాళ్ళు, వైజాగ్ స్వాతి నాయుడు అలాగే వైజాగ్ లో, అంటే విజయనగరంలో మీరు కూడా ఉన్నారు? అదే నేను కూడా ఉన్నానా? అంటే విజయనగరం మేడం, అది వైజాగ్ కాదు. అంటే విజయనగరంకి వెళ్ళి వైజాగ్ మళ్ళీ వెళ్ళేటప్పుడు వైజాగ్ లో ఆగారు. ఓకే, విజయనగరంలో జరిగింది, ఆగారు అక్కడ ఎంజాయ్ చేసినారు, మనకు తెలియదు అక్కడ, అక్కడ నేను లేను అక్కడ. నేను విజయనగరం ఎంతవరకు విజయనగరం వరకే, ఆ నుంచి నేను అటు వైజాగ్ వెళ్ళిపోయి వైజాగ్ లో బీచ్ లో కొంచెం అలా తిరిగేసి నేను వెళ్ళిపోయినా అటు. ఓకే ఓకే, ఇంకా విజయనగరమే లాస్ట్ నేను మాస్టర్ కలిసాడు. కానీ అక్కడ యాసిడ్ తాగారు, మందు తాగారు, ఇవన్నీ ఫేక్ ఇది. ఇప్పుడు అన్ని యూట్యూబ్ లో ఎట్లా ఎలా మాట్లాడుతున్నారు అవన్నీ ఫేక్ మేడం. ఓకే, ఆయన మొత్తానికి అంత హెల్త్ అంతా బాగున్నాడు. ఒక 2 డేస్ అది జరిగినప్పుడు చూపించింటే గానా బ్రతికేవాడు. కానీ ఎందుకు ఇంత లేట్ ఎందుకు చేశారు అంటే, ఆయన 2 రోజులు ఇంట్లో ఏమి తినకుండా ఉన్నారంట. మరి మీరు ఎప్పుడో ఒకసారి కాల్ చేసినప్పుడు తిన్నారని అడుగుంటారు కదా. అదే మేడం చెప్పాను కదా, నేను 2 డేస్ తర్వాత మాస్టర్ ఫోన్ చేశారు నాకు, బాగున్నావు మేడం, నేను వస్తాను. వచ్చేసేది ఉండే అండి, వచ్చింటే బాగుంటున్నా మేడం, నాకు అదే అనిపిస్తుంది. దేవుడు ఒకేలా పంపించింటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మీరనే కాకుండా అట్లీస్ట్ చైతన్య కానీ లేకపోతే ఎవరో ఒకరు ఆయనకు అక్కడ ఉండుంటే, ఇప్పుడు మన మధ్యలో ఆయన ఉండేవారు, హ్యాపీగా మాట్లాడేవారు. సో మీకు ఆయనతో అనుబంధం ఎలా ఉండింది? 5 ఇయర్స్లో ఎంజాయ్ చేస్తున్న వీడియోస్ ఉంటాయి మీ ఇద్దరివి, సో ఎలా ఇప్పుడు ఎంజాయ్ మేడం? ఇద్దరం కలిసినామంటే నాకు లాస్ట్ టైం మేడం ఒక్కసారి కొట్టినాడు, అంతే, గుండు మీద కొట్టినాడు, అది షోలో కొట్టినాడు. 5 ఇయర్స్ నా మీద ఒక్క చేయ అంటే ఒక చేయని వేసుకోలేదు. ఎంతవరకు ఉన్నా నన్ను ఆనందపడిచ్చేవాడే కానీ పక్కన మేమిద్దరం ఉండింటే కానీ పక్కన వేరే వానికి పంచులు డైలాగ్స్ పడుతుంటాయి తప్ప మాకైతే పడదు, నాకైతే అస్సలు పడవు. వాడిని చూసి నేను మాస్టర్ ఏంటన్నా కరెక్ట్ చెప్పినా ఓకే మాస్టర్ అని ఇట్లా జరుగుతుండేది మాది. కామెడీ వెళ్ళిపోయేది మేమిద్దరం అంటే, బ్రదర్స్ లాగా అనిపిస్తుంది. కామెడీ మొత్తం ఒక కోట శ్రీనివాసరావు గారు ఇప్పుడు వాళ్ళు ఇదంట ఏంట్రా అన్నట్టు అలా ఉండిపోతుంది.